గట్కేసర్ మండలం ఇదిలాబాద్ గ్రామంలో గల పొడమి విద్యా సంస్థలో చిన్నారులకు సంస్థ నిర్వాహకులు కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీరాములు, రాజ్ కుమార్, శ్రీశైలం పాఠశాల ఆవరణలో సరస్వతిదేవి పూజలు నిర్వహించి తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొచ్చి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు చంద్రశేఖర్ శర్మ చిన్నారుల చిట్టి చేతులతో అక్షరాలు దిద్దించారు. భారీగా తరలివచ్చిన చిన్నారులతో పొడమి విద్యా సంస్థ సందడిగా మారింది. అనంతరం అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రోజు నుంచి ఇదిలాబాద్ పొడమి స్కూల్ నిర్వహణ బాధ్యతలు శ్రీ సాయి శ్రీనివాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు నిర్వహిస్తున్నారని, తమ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే తమ కర్తవ్యమని అన్నారు. ఈ నెల 13వ తేదీ రోజు స్కూల్ ప్రారంభమవుతుందని, 2022-23 సంవత్సరానికి గాను ఈ రోజు నుండే న్యూ అడ్మిషన్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. శివాయ అనండి, శివాయ శివాయ. తర్వాత ఏంటి తెలుసా? సిద్ధం నమః. సిద్ధం నమః. సిద్ధం నమః. అయ్యా అమ్మా, శ్రీ సాయి శ్రీనివాస ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మేము ఈ పుడమి బ్రాంచ్ ఆదిలాబాద్ని కూడా ఈ రీసెంట్ ఈ రోజు నుంచి టేక్ ఓవర్ చేయబోతున్నాం. మా కాన్సెప్ట్ ఏంటంటే, విద్యార్థులకి మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించాలి. దానికోసమే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్ఫుల్ టీచర్స్ మాత్రమే మన స్కూల్లో టీచర్స్గా అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారానే మనకి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి గొప్ప కార్యక్రమాలతోటి ముందుకు వస్తున్నాం. మాకు వీటితో పాటు బయట బ్రాంచెస్ కూడా, నాగారం, కొండాపూర్, ఈ బ్రాంచెస్ కూడా వాళ్ళు మన మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది రీసెంట్గా. ఇక్కడ కూడా డైలీ ఈ శానిటైజేషన్ వర్క్ కానివ్వండి, తర్వాత క్లీనింగ్ అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. ఈ మనకి స్కూల్ రీఓపెన్ 13th నుంచి ఉంటుంది, కానీ అడ్మిషన్ ప్రాసెస్ మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ 9 to 4 o'clock వరకు స్టాఫ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ మాకు మంచి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ చేరినటువంటి విద్యార్థులను అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపించడం అనేది మా యొక్క మొదటి కర్తవ్యంగా భావిస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి పుడమి సొసైటీ వాళ్ళకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాఠశాలలో ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేశాం. దీనికి విద్యార్థి తల్లిదండ్రులు, మరి విద్యార్థులు దాదాపు ఒక 50 మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా సరస్వతి పూజ కార్యక్రమం చేశాం. ఈ పూజలో పాల్గొన్నటువంటి విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలని, వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమం చేశాం. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు. మేము నలంద ఎడ్యుకేషన్ సొసైటీ మాది. అక్కడి నుంచి పుడమి బ్రాంచెస్ను మేము టేక్ ఓవర్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణీ. ఈరోజు ఆదిలాబాద్ పొడమి పాఠశాలలో జ్ఞాన సరస్వతి అనుగ్రహం గురించి విద్యార్థిని విద్యార్థుల చేత, కొత్తగా విద్యను ప్రారంభించే పిల్లల చేత అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం ముందు గణపతి పూజ, నవగ్రహారాధన, అష్టదిక్పాలక పూజ అయిన తర్వాత జ్ఞాన సరస్వతి పూజ జరిగిన తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమం అతి ఘనంగా జరిపించడం జరిగింది.
ఈ పాఠశాల పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుజ్ఞానం సుబుద్ధి అందరికీ వెళ్ళి మంచి పౌరులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఈ పాఠశాలని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నన్ను పూజగా పిలవడం, నాకు ఈ పాఠశాలతో అనుబంధం 10 సంవత్సరాల నుంచి ఉండబట్టి నేను ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పాఠశాల యొక్క అభివృద్ధి ఎలాంటిదంటే పిల్లలకు డబ్బులు కాదు ముఖ్యం, ప్రధానంగా జ్ఞానము, చదువు, సంస్కారము, నడవడిక, క్రమశిక్షణ, మంచి క్రమబద్ధమైన విద్యా విధానంతో ఈ పాఠశాలని నడుపుతూ ఇంకా పిల్లలకి మంచి బుద్ధినివ్వాలని, సక్రమమైన మార్గంలో నడిపించాలని, సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలని మేము ఈ పాఠశాలని తీసుకోవడం జరిగింది. అందుకే నేను ఈ పాఠశాలలో నేను కూడా ఒక ఉపాధ్యాయుణ్ణి, తెలుగు చెప్తాను కాబట్టి నా పిల్లలకి తెలుగు చెప్పడం నా బాధ్యతగా స్వీకరించాను. అలాగే మా కిరణ్ కుమార్ సారు, మా శంకరెడ్డి గారు, శంకరగౌడ్ గారు, శ్రీరాములు గారు, శ్రీశైలం గారు, వీరందరూ కూడా యూనిటీగా ఐకమత్యంతో ఎంతోమంది విద్యార్థులకి చదువునప్పుడు చెప్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నారు. ఇంకా దిగ్విజయంగా పైకి రావాలని, ఇలాంటివి ఇంకా తీసుకోవాలని ఈ బ్రాహ్మణ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయుపురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి జ్ఞాన సరస్వతి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ధనకనక వస్తు వాహన సమృద్ధిరస్తు.